అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేడారం మహాజాతరకు అంకురాపురం జరిగిందని చెప్పచ్చు. ఈ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు జరిగే జాతరలో ఈరోజు పడిగిద్దరాజుతో పాటు సారలమ్మను అలాగే గోవిందరాజులను కూడా గద్దెలపైకి చేర్చనున్నారు. మనం ప్రస్తుతం కన్నెపల్లి వద్ద ఉన్నటువంటి సారాలమ్మను తీసుకొచ్చే క్రమంలో మనం ఇక్కడ ఉన్నాము. చూడవచ్చు, పెద్దగా రోప్ పార్టీ, ఏదైతే గ్రాండ్స్ పార్టీ పోలీసులు కావచ్చు లేదా ఇక్కడ చేసినటువంటి గిరిజన సాంప్రదాయ ప్రకారం సెక్యూరిటీ ఫుల్ పెంచారని చెప్పచ్చు. పోలీసులు కూడా కన్నెపల్లి నుంచి సారమ్మను తీసుకొచ్చే టైంలో పూర్తిగా ఎక్కడైతే మనం చూడవచ్చు ఆ రోప్ పార్ట్స్ పోలీసులు కావచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క చూసుకోవచ్చు గిరిజనుల్లో అంతా కూడా ఇక్కడ చూస్తే గిరిజన సాంప్రదాయం ప్రకారం వాళ్ళైతే రానివచ్చు. పూర్తిగా మీరు కన్నెపల్లిలో ఉన్నటువంటి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సారలమ్మను నేరుగా మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు మనము ఏదైతే ఇక్కడ సీతక్క లోపల ఉంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా దగ్గరుండి మేడారం పనులని కూడా దగ్గరుండి చూస్తూ ఉంది. మరోపక్క చూసుకున్నట్టయితే అధికార యంత్రాంగం దాదాపు 30,000 మంది ఇక్కడ అధికారులు ఉన్నారు. అలాగే 15,000 మంది కేవలం పోలీసులు ఉన్నారు. పోలీసులు దాదాపు 1,500 మంది పోలీసులు కూడా ఇక్కడ కూడా ఎలాంటి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగానైతే ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు మరికొద్ది సేపట్లోనే కన్నెపల్లి నుంచి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజల తర్వాత సారలమ్మ నేరుగా జాతర అయిపోయేంత వరకు 4 రోజులు ఇక్కడ వనం నుంచి జనంలోకి వచ్చే ఘట్టం ఇప్పుడు ప్రధానంగా ఈ సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ మరోపక్క చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే పడిగిద్దరాజును ఇప్పటికే తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి సారలమ్మ కేవలం సమ్మక్క ఏదైతే సమ్మక్క కూతురుగా సారలమ్మ చెప్పుకోబడుతుంది. ప్రత్యేకమైనటువంటి పూజల అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మేడారం గద్దెలపైకి సారలమ్మ చేరుతుంది. చాలా మంది భక్తులంతా కూడా ఇక్కడ చూడవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఖమ్మం నుంచి వస్తామండి. నేను ట్రాన్స్జెండర్ని. అమ్మవారిని మేము ప్రతి ఏడు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాం. అమ్మవారిని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఇంత రెస్ట్లో కూడా మేము అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చామండి. అమ్మవారు చాలా సత్యం కలిగిన తల్లి, మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంత రెస్ట్లో కూడా మేము ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూడాలని ఒక స్వయం కృషితోటి ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నాం సార్. మేము చూడొచ్చు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి చాలా టైం వెంచి ఇక్కడ చూస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇంకా బయట చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే గిరిజన సాంప్రదాయ ప్రకారం బాగా ఏదైతే సెక్యూరిటీ పెంచారని చెప్పచ్చు అటు ఆ పోలీసు గ్రాండ్స్తో పాటు ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళంతా కూడా గిరిజన సాంప్రదాయ ప్రకారం జై సమ్మక్క సారాలమ్మ తల్లులు అని చెప్పి వాళ్ళ ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ ప్రకారం సారాలమ్మను తీసుకుపోయే క్రమంలో వీళ్ళంతా కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు సారాలమ్మను తీసుకొచ్చేందుకైతే ప్రత్యేకించి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం సీతక్క మమతా ఉన్నారు. వారిని అక్క చెప్పండి, సారలమ్మ మరికొద్ది సేపట్లోనే గద్దెలపైకి చేరబోతా ఉంది, టైట్ సెక్యూరిటీ ఉంది, ప్రజలు కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు, ఏ విధంగా? చాలా ఉద్వేగంగా ఉంది. అదే విధంగా భావోద్వేగానికి కూడా మేము లోనైతున్నాం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తల్లులను గద్దెల మీదకి జనంలోకి తీసుకెళ్లేటువంటి మహాఘట్టము ఈసారి ఒక ఆదివాసీ బిడ్డగా రాష్ట్ర స్థాయి మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పండుగకు నేను ముందుండి ఏర్పాట్లలో కానీ భక్తులతో సందడిగా ఉండేటువంటి అవకాశం నాకు దక్కింది. చాలా సంతోషం. ఆ తల్లులు సమ్మక్క సారలమ్మ పగడితరాజు గోవిందరాజుల యొక్క వైభవం నా వంతుగా నేను చూసేస్తాను. అంటే గత సంవత్సరం మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, లోపల సీఎం సారలమ్మ తల్లుల టైంలో ఇదే ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు ఒక మంత్రిగా ఏదైతే అధికార లాంఛనాలతో నడుస్తూ ఉంది జాతర, ఏ విధంగా? ఎప్పుడైనా నేను ఆ తల్లులకు బిడ్డను మా జాతర మన గడ్డ మీద జరుగుతుంది. ఎమ్మెల్యే ఉన్నా ఇంకా మంత్రి ఉన్నా ఇంకా ఏ పదవులు ఉన్నా ఫస్ట్ తల్లులకు బిడ్డలము, మా బాధ్యత. భక్తులకు అసౌకర్యం లేకుండా తల్లులకు ఎక్కడ కూడా సమ్మక్క సారలమ్మ యొక్క జాతరకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళ పైన భక్తులకు ఇంకా విశ్వాసాన్ని పెంచే విధంగానే మా పాత్ర ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి తగ్గుతాయి అవి పెద్ద ఇష్యూ కాదు, కానీ తల్లులను తీసుకొచ్చేటువంటి మహాఘట్టంలో నేను ప్రతి సందర్భంలో అది దాని రీత్యా కొంచెం మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని దేవుని తీసుకొని బయలుదేరుతాం. చూడొచ్చు ఏదైతే సమ్మక్కకు సంబంధించి పూర్తిగా రేపు రాబోతుంది, అలాగే సారలమ్మకు సంబంధించి ఇప్పటికే కొంత పూజారులకు ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడంతో
కొంచెం ఆలస్యమైంది. 9 గంటల వరకు మేడారం గద్దెలపైకి సారాలమ్మను తీసుకొచ్చే మహాఘట్టం అయితే జరగబోతుంది. దీనికి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా దగ్గరుండి తమ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయితే దగ్గరుండి సీతక్క చూస్తా ఉన్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, కండపల్లి, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.